శేఖర్ అంతటి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. జాబ్ చేస్తే బిజినెస్ చేస్తే అంటే బిజినెస్లో స్ట్రగుల్స్ ఉంటాయి, అదేవిధంగా రికగ్నైజేషన్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ద పవర్ ఆఫ్ మనీ. ఇంపాక్ట్ అనే కంపెనీలో ఒక క్యాబ్ డ్రైవర్గా చేస్తూ ఆ కంపెనీకి అప్లై చేసుకుని ఆ కంపెనీలోనే మీరు జాబ్ చేశారు. సో క్యాబ్ డ్రైవరు జాబు అండ్ ఇది నేను మళ్ళీ అంటే ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండేది కాదు. బేసిక్గా నేను కాలేజీకి వెళ్తుండేవాడిని కాదు. పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? పర్సనల్ లైఫ్కి 20% ఇస్తున్నానండి ఇప్పుడైతే టైం. మీరు నమ్ముతారో లేదో, నేను యాక్చువల్గా 3 డేస్ అవుతుంది ఇంటికి వెళ్ళక. నేను 3 డేస్ నుంచి ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాను. స్టార్ట్ చేయడానికి నార్మల్ పీపుల్ భయపడుతున్నాం కదా, మీరు ఆ సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేసి వచ్చారు? ఒక కంపెనీ నుంచి వచ్చిన ఇన్కమ్ని ఇంకో కంపెనీలో ఇన్వెస్ట్ చేసు, అక్కడ నుంచి వచ్చిన ఇన్కమ్ని ఇంకో కంపెనీలో ఇన్వెస్ట్ చేసు, నా యొక్క ప్రతి పైసా ప్రాఫిట్ని కూడా నేను కంపెనీస్ మీదనే ఇన్వెస్ట్ చేసి వచ్చాను. మీ ఒపీనియన్, లైక్ హౌ యూ ఫీల్ అవార్డ్ రిసీవ్ చేసుకోగానే మీకు ఎలా అనిపించింది? ఈ అవార్డు వెనుక నా ఒక్కని కృషి కాదండి, నా టీం. ఓకే, వాళ్ళు కనిపించట్లేదు, నేనే కనిపిస్తున్నాను. కానీ నేను ఆనెస్ట్గా చెప్తాను, ఏ సింగిల్ పర్సన్ ఎవర్ బిల్డ్ ది బిగ్ బిజినెస్. ఇప్పుడున్న యూత్కి అంటే లైక్ ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ మీరు ఇవ్వాలనుకునే ఒక అడ్వైస్? కైండ్లీ అడ్వైస్. ఇంకోటి, మీ నాన్న చెప్తేనే చదవాలి, మీ అమ్మ చెప్తేనే చదవాలి, వాళ్ళు అది చేస్తున్న కాదు. నీ ప్యాషన్ ఏది ఉందో, నీ ప్యాషన్ సంగీతం అయితే సంగీతం నేర్చుకో, యాక్టింగ్ అయితే యాక్టింగ్ చేయి, నీకు క్రికెట్ ఇష్టం ఉంటే క్రికెట్ చేయి, ఏ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉందో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్? సొసైటీ మీన్స్ జనాలే, పబ్లిక్. వాడి అయిపోయింది, శేఖర్ బిజినెస్ పెట్టాడు, లాస్ అయ్యాడు. కానీ నేను అనుకుంటాను, ఐ నాట్ లాస్, ఈ ఫెయిల్యూర్ వల్ల నేను నేర్చుకున్నాను, నేను ఇంకా బెటర్గా ఎలా వెళ్ళాలి అనేది నేను ఆలోచిస్తుంటాను. నేను ఆల్మోస్ట్ నేను మూవీకి వెళ్ళక కూడా 9 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది. నేను సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు చూశాను, ఇక తర్వాత నేను ఇంకా సినిమాకి వెళ్ళలేదు. ఓకే, హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఛానల్. మీరు ఇప్పటి వరకు చాలామంది 2-3 పీపుల్ కలిపి ఒక స్టార్ట్అప్ పెట్టడం చూసుంటారు, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేద్దామని మధ్యలో వదిలేసిన వాళ్ళని చూసుంటారు. కానీ ఈరోజు నేను మీకు ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే, ఒక పర్సన్ ఇండివిజువల్గా రియర్లీ 9 స్టార్ట్అప్స్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న మన తెలుగు పర్సన్ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అతను ఎవరో కాదు, శేఖర్ అంతటి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు శేఖర్ అంతటి గారు? చాలా బాగున్నాండి సార్. ఫస్ట్ మీ గురించి నాకు వినగానే ఫస్ట్ షాకింగ్ ఏంటంటే, నార్మల్గా పీపుల్ జాబ్కి వెళ్దాము అని అనుకుంటూ ఉంటారు. సరే, జాబ్లో సెక్యూరిటీ ఉంటుంది కదా, బిజినెస్ ఎందుకులే, ఒకరోజు ప్రాఫిట్ ఉంటుంది, ఒకరోజు లాస్ ఉంటుంది, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయగలమో లేదో అన్న భయంతో అయిపోతుంటారు. కానీ మీకెందుకు అనిపించింది ఫస్ట్ బిజినెస్సే చూస్ చేసుకోవాలని? మీరేమనుకుంటున్నారు, జాబా ఆర్ స్టార్ట్అప్ ఆర్ బిజినెస్ ప్లాన్ చేస్తే బెటరా, ఏది బాగుందని మీ అభిప్రాయం? సో ఈ ప్రశ్నకు నా ఒపీనియన్ వచ్చేసి ఇట్స్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. సమ్ పీపుల్ వాట్ దే థింక్ జాబ్ ఈజ్ సెక్యూరిటీ అండ్ దే వాంట్ ఎంజాయ్ దేర్ లైఫ్. ఓకే, సో దే వాట్ ఈస్ ద జాబ్ చేస్తే కొంచెం అమౌంట్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది, సో దే ఆర్ హ్యాపీ విత్ దేర్ లైఫ్ అండ్ దే ఆర్ హ్యాపీ దేర్ ఫ్యామిలీ ఆల్సో. బట్ సమ్ పీపుల్ వాట్ దే థింక్ దే వాంట్ టు బీ హ్యాపీ అండ్ గ్రేట్. కరెక్ట్. ఓకే, దే వాంట్ టు టేక్ రిస్క్ అండ్ దే వాంట్ టు వాట్ దేర్ వాళ్ళ యొక్క డిజైర్స్. జాబ్ చేస్తే బిజినెస్ చేస్తే అంటే బిజినెస్లో స్ట్రగుల్స్ ఉంటాయి, అదేవిధంగా రికగ్నైజేషన్స్ ఉంటాయి, రివార్డ్స్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ద పవర్ ఆఫ్ మనీ. ఎగ్జాక్ట్లీ, దే విల్ ఎర్న్ మోర్ మనీ. సో మనీతో ఈ ప్రపంచంలో 95% సర్వీస్ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, ఏదైనా కొనవచ్చు. సో సమ్ పీపుల్ వాళ్ళకు వచ్చేసి ఏంటంటే బిజినెస్ ముఖ్యమా జాబ్ ముఖ్యమా అంటే, నా దృష్టిలో మాత్రం నేను బిజినెస్ చూస్ చేసుకున్నాను. బికాజ్ నేను అందరిలా కాకుండా డిఫరెంట్గా వెళ్ళాలనుకున్నాను. అది ఏదైనా సరే, స్ట్రగుల్ అయినా సరే, సంతోషమైనా సరే, ఏదైనా సరే, సో నేను బిజినెస్ ఇష్టపడతాను కనుక బిజినెస్లోకి వచ్చాను. కాబట్టి నాకంటే తెలివైన వాళ్ళు కూడా నా ఆర్గనైజేషన్లో ఉన్నారు, దర్ ఫ్యాబ్లెస్. దాని ఐడియాలజీ వాళ్ళ ప్లాన్స్ చూస్తే నాకే అనిపిస్తుంది. బట్ ఎందుకు వాళ్ళు జాబ్ చేస్తున్నారు అంటే దే కాంట్ టేక్ రిస్క్.
సింపుల్ అండి. ఏమవుతుందో అన్న భయం, ఒకవేళ ఇప్పుడు ఇది మానేస్తే బిజినెస్ లో లాస్ వస్తే ఎలా బతకాలి అనే భయంతో వెళ్ళలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. మరి మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీరేం డిఫికల్టీస్ ఫేస్ చేశారు? ఇప్పుడు స్టార్ట్ చేయడానికి నార్మల్ పీపుల్ భయపడుతున్నాం కదా, మీరు ఆ సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేసి వచ్చారు? సో ఈ క్వశ్చన్స్కి వచ్చేసి నా లైఫ్ బిజినెస్ జర్నీ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నేను 2008లో ఓకే ఒక చార్టెడ్ అకౌంట్ ఆఫీస్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ జాబ్లోనే జాయిన్ అయ్యాను అంటే అప్పుడు? ఎగ్జాక్ట్లీ. సో అది 3 మంత్స్ మాత్రమే. 3 మంత్సే చేశారు? ఎగ్జాక్ట్లీ 3 మంత్స్ మాత్రమే. ఆ 3 మంత్స్లో వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ చేస్తున్న జాబు అకౌంటింగ్ సంబంధించింది. ఆ టైంలో నేను బీకామ్ కూడా చదువుతూ ఉండేవాడిని. ఓహో, జాబ్ చేస్తూ ప్యారలల్గా చదువుకున్నాను. సో క్యాబ్ డ్రైవరు జాబు అండ్ ఇది నేను మల్టీ అంటే ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండేది కాదు. బేసిక్గా నేను కాలేజీకి వెళ్తుండేవాడిని కాదు. ఓకే ఓకేనా. సో అలాంటి టైంలో వచ్చేసి నా ఆర్గనైజేషన్ని బిల్డ్ చేసుకోవడం కోసం చార్టెడ్ అకౌంటెంట్ కావాల్సి వచ్చింది. ఓకే, అప్పుడు ఫీజు కూడా ఎక్కువ ఉండేది. నేను ఫస్ట్ కంపెనీకి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రిజిస్ట్రేషన్కు 25,000. ఓకే, అది ఇప్పుడు నేను 8,000లో చేస్తున్నాను. అదే సేమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, ఆ తర్వాత వచ్చేసి హైరింగ్, పీపుల్ని హైర్ చేయడము, టీమ్ని రైట్ టీమ్ని బిల్డ్ చేయడం చాలా కష్టం అండి. కరెక్ట్. స్టార్టప్ చేస్తున్నామంటే వచ్చే వాళ్ళు కూడా ఈ కంపెనీ వాళ్ళు ఉంటుంది, రేపు ఉంటుందో ఉండదో, సాలరీ సరిగ్గా పే చేస్తారో లేదో, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సమ్ పీపుల్ నేను బతిమలాడుకున్నాను, అయ్యా నేను ఖచ్చితంగా సాలరీ పే చేస్తాను, మీరు ఉండండి, అలాంటి సిచ్యువేషన్స్ నేను చాలా ఫేస్ చేశాను. అంటే కంపెనీ వాళ్ళు పే చేస్తారా లేదా అన్న భయం ఎంప్లాయీస్కి, ఎందుకంటే స్టార్టప్ అన్న భయంతో. ఎగ్జాక్ట్లీ. మీరు స్టార్ట్ చేసిన కంపెనీస్కి మీకు ఫండింగ్ కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ మీరు ఎలా చేసుకునేవారు? మంచి ప్రశ్న అడిగారండి. నేను ఉన్నది బీకామ్ అండ్ అకౌంట్ ఫీల్. ఓకే ఓకే. సో నేను టాక్సేషన్లో ఉండేది కనుక నాకు తెలుస్తూ ఉండేది. అంటే మేము అప్పుడు వ్యాట్ అనేది ఉండేది. సో వ్యాట్ ఇప్పుడు జిఎస్టీ అయింది. సో ఆ టైంలో ఏంటంటే నాకు క్లయింట్స్ వస్తుంటారు కదా, ఫర్నిచర్ షాప్ వాళ్ళకు ఎలా టర్న్ ఓవర్ ఉంది, స్టీల్ సిమెంట్ వాళ్ళకి ఎలా టర్న్ ఓవర్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి, నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాని. ఈ కస్టమర్కు లాస్ట్ 1 ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూస్తే తన యొక్క రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఎలా ఉందనేది బాగా పర్టికులర్ అదే స్టడీ చేస్తూ ఉండేవాని. సో ఈ రకంగా ఏంటంటే నాకు బిజినెస్ మీద మంచి అవగాహన వచ్చింది. సో నేను చెప్తాను మీకు సిమెంట్ ఎంతకు వస్తుందో తెలుసు, మీరు ఎంత కమ్ముతున్నారో తెలుసు. సో ఐ నో యువర్ బిజినెస్ సీక్రెట్స్. ఫర్నిచర్ని మీరు ఎంత కొంటున్నారో తెలుసు, ఎంత కమ్ముతున్నారో తెలుసు. ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ బిజినెస్ పీపుల్ నుంచి నేను ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను దాని మీద రీసెర్చ్ చేయడం, స్టడీ చేయడం స్టార్ట్ చేస్తూ ఉండేవాడిని. సో ఈ రకమైన నాలెడ్జ్ తోటి ముందుకు స్టార్ట్అప్ అనేది పెట్టడం జరిగింది. ఎగ్జాక్ట్లీ. టోటల్ ఎన్ని స్టార్ట్అప్స్ అండి, అంటే ఇప్పుడు ఎన్ని కంపెనీస్? ఏబీసీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఏబీసీ గ్రూప్ లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, లైక్ ఏ సెక్టార్స్ లో ఉన్నాయి ఆడియన్స్ కోసం? ఏబీసీ గ్రూప్ యాక్సిన్ ఫుడ్ బిజినెస్ సెంటర్. ఓకే, టోటల్ సర్వీస్ సెక్టర్ సంబంధించిన ఏంటండి, ఇందులో ఫస్ట్ కంపెనీ 24 ఈ ఫైలింగ్. దిస్ ఇస్ టాక్సేషన్ జిఎస్టీ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్ ఫర్మ్. ఓకే, యాక్సిన్ ఫోర్ టెక్నాలజీస్, ఇట్స్ ప్యూర్లీ వెబ్ బేస్డ్ అండ్ యాప్ డెవలప్మెంట్ కంపెనీ. ఓకే, తర్వాత వచ్చేసి 2016లో మై డ్రైవర్ స్టార్ట్ చేశాను. ఈ మై డ్రైవర్లో ఏంటంటే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రొవైడ్. ఆల్మోస్ట్ నేను 2000 ఆన్రోల్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. ఇందులో డ్రైవింగ్ సర్వీస్ ఇచ్చాను. మీకు కారు ఉండేది, మీ కారుకి మన నుంచి డ్రైవర్ వచ్చేవాళ్ళు. అది ఇన్ సిటీ కావచ్చు, అవుట్ స్టేషన్ కావచ్చు. తర్వాత వచ్చేసి డొకోమో హాలిడేస్ అండ్ డిఫరెంట్గా ఇంకా 3-4 కంపెనీస్ ఉన్నాయి. సో ఎవ్రీ కంపెనీస్ డిఫరెంట్. ఓకే, ఎవ్రీ కంపెనీస్ డిఫరెంట్. ఓకే, సో ప్రజెంట్గా వచ్చేసి 9 స్టార్ట్అప్స్. ఎగ్జాక్ట్ అండి. సో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లో మీరు చూస్ చేసుకున్నారు అంటే, ఒక ఫర్ సపోజ్ ఒకటి ట్రావెలింగ్, ఒకటి డ్రైవింగ్ కావచ్చు, లేకపోతే ఇంకొక టాక్సేషన్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ మేనేజ్ చేయడానికి కావాల్సిన స్కిల్ సెట్ కానీ నాలెడ్జ్ కానీ అది మీరు ఎలా, మీకు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చి ఉంటుంది ఇవన్నీ చేయడానికి, ఆ ఫేజ్ని మీరు మాతో షేర్ చేసుకోగలరా? ఇంతకుముందు చెప్పాను కదా, నేను అకౌంట్స్ చేసేటప్పుడు ఒక క్లయింట్ యొక్క బ్యాలెన్స్ షీట్స్ వాళ్ళ యొక్క అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళని. చేసేటప్పుడు కూడా నాకు కూడా ఐడియా వచ్చింది, మార్కెట్లో ఒకటి అండి, ఎనీ బిజినెస్ తీసుకున్నా సక్సెస్ కావాలంటే ఒకటే ఒక మంత్రం. ఓకే, ఇండస్ట్రీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. కరెక్ట్. ఆ ఇండస్ట్రీలో కొన్ని ఒక 10 ఇయర్స్ చేసిన ఒక ఎంప్లాయీని మాత్రం మీరు ఖచ్చితంగా హైర్ తీసుకోవాలి.
నేను ఏ కంపెనీలో ఒక పర్సన్ తీసుకోవాలన్నా ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కావచ్చు, బిజినెస్ డెవలపర్ కావచ్చు, ఎవరైనా సరే మినిమము అతనికి ఆ ఇండస్ట్రీలో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే మాదిరిగానే నేను చూసుకుంటాను. సో ప్లాన్ ఇస్తాను, తనతో కూర్చుంటాను, తన ఎక్స్పీరియన్స్ని కూడా నేను వాడుకుంటాను, నాకున్న స్కిల్ సెట్ని తనతో షేర్ చేసుకుంటాను. సో ఈ రకంగా మేము పీపుల్ని సెట్ చేసుకుంటాము, ప్రాసెస్ సెట్ చేస్తాము, సిస్టమ్ని సెట్ చేస్తాం. ఎనీ కైండ్ ఆఫ్ ఏ ఇండస్ట్రీలోనైనా జరిగేది ఇదేనండి, సేమ్. కరెక్ట్. సో నార్మల్గా కంపెనీ అంటే 9 to 5 జాబ్ అయిపోయింది, పే కోసం వెళ్తున్నాము, లేకపోతే అలాగ ఒక మైండ్ సెట్ ఉంటుంది. అంటే ఫినాన్స్ కోసము, ప్రాఫిట్స్ కోసం మనం రన్ చేస్తున్నాం అనే మైండ్ సెట్ ఉంటుంది. బట్ నాకు డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు వర్క్ అందరూ నేషనల్ యాంతమ్ పాడుతున్నారు. సో నేను అది ఒక సోషల్ మీడియా పోస్ట్లో చూశాను, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే దేశభక్తి, దేశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అని మీరు గుర్తుపెట్టుకున్నారు. అలానే ఆడియన్స్కి కూడా 9 to 5 జాబే కాదు, వీఆర్ సర్వింగ్ ఫర్ అవర్ కంట్రీ, మన దేశం కోసం మనం పనిచేస్తున్నాము అని ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలాగా మీరు క్రియేట్ చేయగలిగారు. సో మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? థాట్ ఎలా వచ్చిందంటే అండి, నేను ఒకసారి ఒక సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నాను, ఆ ఛానల్ పేరు నాకు ఐడియా లేదు. అతను కొందరు అడుగుతున్నాడు, మీరు నేషనల్ యాంథమ్ పాడండి అని చెప్పేసి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్గా పాడట్లేరు. సో నీకు నేను అనిపించింది, వీళ్ళు డిగ్రీ బీటెక్ వాళ్ళు చదువు స్టూడెంట్స్, అసలు వీళ్ళేంటి ఇలా ఉన్నారు, ఓకేనా? నిజంగా కూడా నేషనల్ అవుతాం అంటే 26 జనవరి 15 అగస్టుకు మాత్రమే కాదు, ఇది మన డైలీ లైఫ్లో, మన వర్క్ లైఫ్లో కూడా ఉండాలని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది బెంగళూరులో. ఓకే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న బ్రాంచెస్, ప్రతి బ్రాంచెస్లో కూడా ఫస్ట్ నేను నేషనల్ అథమ్స్తోనే వర్క్ స్టార్ట్ చేస్తాను. వెరీ నైస్ అండి, సో హ్యాపీ. సో దట్ ఇది మా లాంటి వాళ్ళకి కూడా కొంచెం ఇన్స్పిరేషన్, లైక్ వర్క్ అంటే ఓన్లీ 9 to 5 ప్రాఫిట్ అండ్ జాబ్ అండ్ లాస్ అని చూసుకోకుండా జాబ్లో ఇలా చేస్తే కొంచెం కొత్తగా ఉంటుంది అని కొత్తగా స్టార్టప్స్ పెట్టే వాళ్ళకి కూడా మీరు చాలా ఇన్స్పిరేషన్ అండి. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండి, యాక్చువల్లీ దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ 52 సెకండ్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అది డైలీ లైఫ్లో మనము 8 అవర్స్ వర్క్లో ఈ 1 మినిట్ అనేది అసలు మ్యాటర్ కాదు. సో అది స్టార్ట్ చేస్తే మనం ఎలాగైతే ఒక అటెన్షన్ని పే చేస్తామో, ఆ 1 మినిట్లో కూడా పీపుల్కి ఎలాంటి సందడైనా ఉండండి, ఓకేనా? సో ఫోన్ వచ్చినా టచ్ చేయకుండా ఉండడము, స్టాండ్గా నిలవడము, ఒక 1 మినిట్ని రిలాక్స్గా మనసులో మీరు నేషనల్ అథమ్ని ప్రే చేయడము వండర్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. షూర్, షూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్ సార్. ఇప్పుడు మీరు ఇన్ని కంపెనీస్ రన్ చేస్తూ ఇంత బిజీగా ఉంటున్నారు కదా, సో మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? నాకు సమ్టైమ్స్ నేను పర్సనల్ లైఫ్కి 20% ఇస్తున్నానండి ఇప్పుడైతే టైం, 80% మీరు నమ్ముతారో లేదో. నేను యాక్చువల్గా నా ఫ్యామిలీ ఉన్నది కూడా ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ మేము వెకేషన్ సమ్మర్ హాలిడేస్కి పిల్లలతో హైదరాబాద్ వచ్చాము. నేను 3 డేస్ అవుతుంది ఇంటికి వెళ్ళక, నేను 3 డేస్ నుంచి ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫీస్, బికాజ్ సమ్ సాక్రిఫైస్ అనేది ఖచ్చితంగా తప్పదండి. అందులో మనం స్టార్టప్స్ మార్కెట్లో ప్రతిదీ ఒకటి ఛాలెంజింగ్గానే కనిపిస్తుంటుంది మనకి. ఆ ఛాలెంజింగ్ మీరు ఫేస్ చేయాలంటే మీరు ఖచ్చితంగా కొన్ని ఫంక్షన్స్ని, కొన్నిటిని ఖచ్చితంగా మీరు సాక్రిఫైస్ చేయక తప్పదు. నేను ఆల్మోస్ట్ నేను మూవీకి వెళ్ళక కూడా 9 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది. నేను సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు చూశాను, ఇక తర్వాత నేను ఇంకా సినిమాకి వెళ్ళలేదు. ఇలాంటి సాక్రిఫైస్ ఖచ్చితంగా అంటే అందరి అని కాదు, నాకైతే నేను అలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక స్టార్టప్స్ ముందుకు వస్తూ ఉన్నాను, నా మీద నా ఆర్గనైజేషన్స్, నా ఇన్వెస్టర్స్ నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. శేఖర్ సంథింగ్ ఏదో చేస్తాడని చెప్పేసి తల్లి వాళ్ళు నా ఆర్గనైజేషన్లో కొన్ని కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అలాంటి వాళ్ళ కోసమైనా సరే అది నా రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడైతే నేను ఫ్యామిలీకి కొంచెం తక్కువ టైం ఇస్తున్నాను. అందులో ఏంటంటే నేను ఎక్కడైతే నా ఆఫీస్ ఉంటుందో పక్కనే నేను రిలీజ్ తీసుకుంటాను, అది ఎక్కడైనా సరే, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు. ప్రజెంట్ బెంగళూరులో ఉంటాను, ఇక్కడ ఆఫీసు పక్క గలీలో నా ఇల్లు. ఓకే, సో దట్ మీరు ఈజీగా వెళ్ళి రావాలి. ఎగ్జాక్ట్. ట్రాన్స్పోర్టేషన్ నేను ఆఫీస్కి అయితే నాతోనే కాదు, ఆ బెంగళూరులో ఇంకా అసలు మనం ట్రాన్స్పోర్ట్ చేయలేము, జర్నీ చేయలేము ఆఫీస్ టైం. ఓకే, ఫైన్. సో మీరు యూత్కి స్టార్టప్స్ చేద్దాము, స్టార్ట్ చేద్దాము అని అనుకున్న వాళ్ళకి, అంటే లైక్
ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, లైక్ వాళ్ళకి ఏదైనా ఒక సజెషన్ ఎట్లా స్టార్ట్ చేయాలి? ఓకే, నేను మీ ఆర్టికల్ చదివాను, అందులో మీరు ఫస్ట్ జెన్పాక్ట్ అనే కంపెనీలో ఒక క్యాబ్ డ్రైవర్గా చేస్తూ ఆ కంపెనీకి అప్లై చేసుకుని ఆ కంపెనీలోనే మీరు జాబ్ చేశారు అన్న విషయం తెలిసింది. సో దాని గురించి ఒకసారి చెప్తారా? అవునండి, మీరు ఏదైతే ఆర్టికల్ చూసారో అది నిజము. నేను 3 ఇయర్స్ నేను క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేశాను జెన్పాక్ట్లోనే. అదే కంపెనీలో నేను జాబ్ కొట్టాలనుకున్నాను, అదే కంపెనీలో నేను జాబ్ తీసుకున్నాను. ఇది ఎగ్జాక్ట్లీ నా బర్త్డే రోజు, ఆగస్ట్ 11. ఓకే, సో జెన్పాక్ట్లో వాళ్ళు చాలా నేర్పిస్తారండి, చాలా మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఓకేనా, ఇంకోటి నేను అందులో ఉండి అకౌంట్స్ పేబుల్ స్పెషలిస్ట్ కోర్సు కూడా కంప్లీట్ చేశాను. దాని ద్వారా నేను జస్ట్ సమ్టైమ్స్ నేను స్కిల్ సెట్ చెక్ చేసుకోవడం కోసం 3-4 కంపెనీస్ కూడా చేశాను. నాకున్న ఒక సర్టిఫికేట్ వల్ల ఎనీ ఆర్గనైజేషన్స్కి వెళ్ళినా నేను సెలెక్ట్ అయిపోయేవాడిని. సో జెన్పాక్ట్లో నేను వర్క్ చేయడం అని చెప్పడం కంటే నేను జెన్పాక్ట్లో 2 ఇయర్స్ టైంలో నేను చాలా నేర్చుకున్నాను. ఆ నేర్చుకునేది ఎలా ఉందంటే, హౌ టు టాక్ విత్ ఎంప్లాయీస్ కావచ్చు, మన బాస్తో ఎలా మాట్లాడాలి, మన కొలీగ్స్తో ఎలా మాట్లాడాలి, ఆర్గనైజేషన్స్లో ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు, ఓకేనా, అండ్ మనం కమ్యూనికేషన్, మన బాడీ లాంగ్వేజెస్, ఇవన్నీ కూడా కౌంట్ చేస్తారు, అవన్నీ కూడా నేర్పిస్తారు అక్కడ. యాక్చువల్గా జెన్పాక్ట్ ఇట్స్ నాట్ మై కంపెనీ, అది నాకు స్కూల్ కాలేజ్ లాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను 10th తర్వాత మళ్ళీ ట్రైనింగ్ సెక్షను స్టడీ అనేది అక్కడే చేసుకుంటున్నా. ఈ మధ్యలో వచ్చిన ఈ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్లో నేను నేర్చుకోలేదు. సో ఐ లవ్ జెన్పాక్ట్, సీరియస్లీ ఐఎమ్ సేయింగ్, ఆనెస్ట్లీగా నేను జెన్పాక్ట్ చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నైస్ నైస్. సార్, మీకు ఈ జెన్పాక్ట్లో జాబ్ రిజైన్ చేసి మీరు స్టార్ట్ చేద్దామని మీరు అనుకున్నారు, యా, సో మీకు ఇన్వెస్టర్స్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అప్రోచ్ అయ్యారు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యేవారు మీరు ఇలాగా, నేను ఇలా నాకు ఒక ఐడియా ఉంది నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు, మీకు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మీరు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది, సో ఎలా రెస్పాన్స్ అయ్యేవాళ్ళు, ఆ సిచ్యువేషన్స్ని మీరు ఎవరు ఎలా ఓవర్కమ్ చేయగలిగారు? ఫస్ట్ వచ్చేసండి, నేను లాస్ట్ ఇయర్ వరకు నేను బూట్స్ట్రాప్లోనే, అంటే ఒక కంపెనీ నుంచి వచ్చిన ఇన్కమ్ని ఇంకో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ, అక్కడ నుంచి వచ్చిన ఇన్కమ్ని ఇంకో కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ, నా యొక్క ప్రతి పైసా ప్రాఫిట్ని కూడా నేను కంపెనీస్ మీదనే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా అంటే, మీరు స్పీడ్గా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సరైన ఫండింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్లో డబ్బులు పోస్తున్నామంటే అది రిటర్న్ రావాలి అంటే మాత్రం మీరు ఖచ్చితంగా అయినా బడ్జెట్ ప్రణాళిక లేకుండా వెళ్తే చాలా టఫ్గా ఉంటుంది. సో నేను ఏంటంటే, నా వరకు ఉన్న, నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక 6 మంత్కి, 1 ఇయర్కి, 3 ఇయర్స్కి ఫండింగ్ ఎంత కావాలో అది ఖచ్చితంగా నేను చూసుకునేవాడిని. సో నాకు తెలిసిన ఇన్వెస్టర్స్ అంటే ఇక్కడ కస్టమర్స్ కూడా నాకు చాలామంది సపోర్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే షార్ట్ టర్మ్ లోన్స్, ఓకే, సో నేను ఒక 6 మంత్ వరకు నీకు అమౌంట్ ఇవ్వగలను, తర్వాత నాకు ఇలా కావాలి, అలా రొటేషన్ చేస్తూ చేస్తూ వచ్చాను. కానీ నాకు సరైన ఒక ఇన్వెస్టర్ వచ్చాడండి, తను నా యొక్క కాన్సెప్ట్ను చూశాడు, నమ్మాడు. అసలు ఇప్పటి వరకు తను అగ్రిమెంట్ అనే మాట కూడా లేదు. తను ఈజ్ రెడీ టు ఇన్వెస్ట్ మోర్. సో రైట్ నౌ ఈజ్ నాట్ ఇన్ ఇండియా, ఈజ్ ఇన్ యూకేలో ఉన్నాడు తను ఇప్పుడు. సో తను నాకు ఫస్ట్ 1 ఇయర్ ఇన్వెస్ట్ ఇచ్చాడండి. ఓకే, 1 ఇయర్ ఇచ్చాడు. సో నేను ఇప్పుడు మోర్ ఇన్వెస్ట్ కోసము స్టార్టప్స్ మనకు ఇన్వెస్టర్స్ పిచ్చెస్ జరుగుతూ ఉంటాయి డిఫరెంట్గా, ఓకేనా, అక్కడికి వెళ్ళి మన కంపెనీ యొక్క ప్రొఫైల్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇన్వెస్టర్స్ని మనని కనెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఈ మంత్ 8th గోవాలో ఉంది నాకు ఒక ఇన్వెస్ట్మెంట్ మీటింగ్. అండ్ మాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, లైక్ మీకు ఒక అవార్డు రావడం జరిగింది 2024లో రీసెంట్గా, హైదరాబాద్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్, అండ్ ఆల్సో ఇండియా బిజినెస్ కాన్క్లేవ్ సర్టిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీ ఒపీనియన్, లైక్ హౌ యూ ఫీల్ అవార్డు రిసీవ్ చేసుకోగానే మీకు ఎలా అనిపించింది? ఈ అవార్డు వెనుక నా ఒక్కని కృషి కాదండి, నా టీమ్. ఓకే, వాళ్ళు కనిపించట్లేదు, నేనే కనిపిస్తున్నాను. కానీ నేను ఆనెస్ట్గా చెప్తాను, ఏ సింగిల్ పర్సన్ ఎవర్ బిల్డ్ ది బిగ్ బిజినెస్, వితౌట్ టీమ్ దెర్ ఇస్ నో ఎనీ బిజినెస్. సో నేను ఫస్ట్ ఆల్వేస్ ఐ రెస్పెక్ట్ ఇచ్చేది, నేను నా ఎంప్లాయీస్ కూడా నాకంటే బెటర్గా వాళ్ళని ట్రీట్ చేస్తాను.
ఓకేనా? ఎవ్వరు కూడా, నా ఐడియా ఉంటుందండి కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా, మార్కెట్లోకి ఎగ్జిక్యూట్ చేయాలన్నా టీమ్. రైట్, కరెక్ట్. ఓకే, సో ఈ అవార్డు నాది కాదు, వాళ్ళది. చాలా తక్కువ మందిని చూస్తుంటామండి, లైక్ అవార్డు తీసుకోగానే నాది కాదు అని సెల్ఫ్లెస్గా ఒకరు చెప్తున్నారు అంటే అక్కడే మీ గురించి అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. సో అండ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే స్టార్టప్స్ వాళ్ళకైతే, ఎవరైతే ఒక ప్యాషన్తో బిజినెస్లోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్తాను, బిజినెస్ చూడడానికి చాలా బాగుంటుంది కానీ దిగితే మాత్రం చాలా స్ట్రగుల్స్లో ఉంటుంది. అక్కడ మీకు ఎవరు కనిపించరు, మీ స్ట్రగుల్స్ మాత్రం ఎవ్వరు చూడరు, మీ ప్రాబ్లమ్స్ని ఎవ్వరు పట్టించుకోరు. ఈ ప్రపంచం నీ ఫెయిల్యూర్ని మాత్రం ఖచ్చితంగా ఏలేచి చూపిస్తూ ఉంటుంది, కానీ నీ సక్సెస్ని నిన్ను పొగడాలన్న వాళ్ళు ఆలోచిస్తారు. అంటే ఎదుగుతున్న వాళ్ళని వాళ్ళు ఇష్టపడరు, ఆనెస్ట్గా చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఫండింగ్, టీమ్, అండ్ మీరు ఏ సెక్టార్లోకి రావాలనుకుంటున్నారో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందులో మీరు కనీసం మీకు ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్తో మీరు ఇవ్వండి. నేను ఇంకోటి చెప్తాను, బిజినెస్లో అన్ని రిలేషన్లో కంటే పార్ట్నర్షిప్, ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు చూస్ చేసుకునే మీ పార్ట్నర్ కావచ్చు, మీ కోఫౌండర్ కావచ్చు, వాళ్ళకి మీకు కెమిస్ట్రీ అనేది ఈక్వల్గా ఉండాలి. మీరు ఒకసారి ఫైర్ అయినప్పుడు తను కూల్గా ఉండాలి, తను ఫైర్ అయినప్పుడు మీరు కూల్గా ఉండాలి. ఈ యొక్క అండర్స్టాండింగ్ లేకపోతే మాత్రం చాలా స్టార్టప్స్, నేనున్నాను కదండి, నేను అప్రాక్సిమేట్లీగా 2008 నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల కంపెనీస్ రిజిస్ట్రేషన్ చేశాను. వేలని ఒక 10% కూడా సక్సెస్గా కంటిన్యూ అవుతున్న వాళ్ళైతే లేరండి. స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే కొలాప్స్ చేయడము, 5 ఇయర్స్లో కొలాప్స్ చేసిన వాళ్ళని చూస్తున్నాను. సో ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం మీదే ఉండాలి. మిమ్మల్ని మీ ఫండర్, మీ పార్ట్నర్, మీ ఫ్రెండ్ ఎదురు వెళ్ళిపోయినా కానీ మీరు ఆ కంపెనీ మాత్రం రన్ చేయాలి. సో మీరు స్టార్ట్ చేసిన కంపెనీలో నేను ఈ బిజినెస్ చేయాలి, ఖచ్చితంగా ఈ ఫీల్డ్లో నేను ఉండాలి అని మీ అంతటా మీరు ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసిన కంపెనీ ఏంటి? మై డ్రైవర్ ఎందుకంటే నేను మై డ్రైవర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఓలా, ఊబర్ కూడా లేదప్పుడు. ఓకే, నేను అప్పుడు దిల్షినాలో సైమాన్ ట్రావెల్స్లో టెంపరీ డ్రైవర్గా చేస్తునేటప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. యాక్చువల్గా ఇలా ఉంటే బాగుండు, ఓకేనా, ఏదైనా యాప్తో ఫోన్ కాల్స్తో. అప్పుడు మాకు ఎలాంటి ల్యాండ్ లైన్స్ మాత్రమే ఉండేది, ఎక్కువ మొబైల్ ఫోన్స్ చాలా తక్కువ ఉండేది అప్పుడు. సో ఆ మూమెంట్లో ఉండని నేను ఒక బెస్ట్ ట్రావెల్ అంటే అప్పుడు బండ్లు తొడుగు, అప్పుడు వెహికల్స్ తక్కువ ఉండేది. సో కార్ల కోసము జనాలు ఫోన్ల మీద ఫోన్లు చాలా ఇది ఉండేది. సో నేను అనుకున్నాను ఎప్పటికైనా సరే ఒక నేను బెస్ట్ ట్రావెల్ ప్లాట్ఫామ్ కంపెనీ పెట్టాలని చెప్పేసి నేను మై డ్రైవర్ అనే కంపెనీ నేను చాలా రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సో మీరు వర్టికల్గా 9 కంపెనీస్ని రన్ చేస్తున్నారు. సో సమ్టైమ్స్ మీరు హైదరాబాద్లో ఉంటారు, బెంగళూరు కంపెనీ చూసుకోవాల్సి వస్తుంది, అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే పూణే, కొచ్చి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇన్ని కంపెనీస్ని రన్ చేసేటప్పుడు మీరు డిఫరెంట్ లొకేషన్లో ఉన్నప్పుడు అక్కడ వచ్చిన ఇష్యూస్ని చూసుకోవడానికి కానీ లేకపోతే ఆ సపోర్ట్కే కానీ ఎవరైనా ఉన్నారా మీకు, ఎలా ఎలా మేనేజ్ చేస్తారు? ఓకే అండి, మంచి ప్రశ్న అడిగారు. నాకు ఈ బిజినెస్లో మోస్ట్లీగా చాలామంది ట్రస్టీ పీపుల్ ఉన్నారు, అందులో 2 పర్సన్స్ ఈజ్ మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్స్. హైదరాబాద్ బ్రాంచ్ చూసుకోవడానికి లింగస్వామి, ఓకే, అండ్ బెంగళూరు ఆఫీస్ చూసుకోవడానికి శ్రావణి ఆకుల. సో వీళ్ళిద్దరు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. నేను ఉన్నా లేకపోయినా నేను ఎలా అయితే కంపెనీ కేర్ తీసుకుంటానో, రెస్పాన్సిబుల్గా ఉంటానో, వాళ్ళు కూడా సేమ్ లెవెల్గా ఉంటారు. సో నేను ఎక్కడికి వెళ్ళినా నేను కంపెనీస్ గురించి ఆలోచించాను, ఎందుకంటే ఐ సెట్ ఒక ప్రాసెస్ని, పీపుల్ని సెట్ చేసుకున్నాను. సో నేను ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఎలా చేస్తున్నారు ఇవి చూసుకోవాల్సిన అవసరం లేదు. సో నేను సరైన పీపుల్ని నేను హైర్ తీసుకున్నాను. అందుకే అంటాను బిజినెస్లో చాలా కాంప్లికేటెడ్ ఏదైనా ఉంది అంటే మాత్రం టీమ్ బిల్డింగ్ అండి. మీరు కరెక్ట్ అయిన టీమ్ని బిల్డ్ చేసుకోండి, ఆ టీమే మీ కంపెనీ రన్ చేస్తుంది. వెరీ గుడ్ అడ్వైస్ అండి. సో ఇప్పుడు మీకు బిజినెస్లో లైక్ సమ్ పర్సన్స్ అని చెప్పారు, అలా మీ పర్సనల్ లైఫ్లో మీ బిజినెస్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఐదర్ మీ ఫ్యామిలీ కావచ్చు లేదా మీ ఫ్రెండ్స్ కావచ్చు, సో అలా ఎవరున్నారు? లైక్ ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్గా ఉంటుందండి,
ఫ్రెండ్స్లో 1-3 పీపుల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నేను ఏదైనా ట్రావెల్ ట్రిప్గా బయటికి వెళ్ళాను అనుకోండి, ఓకేనా, సో నాకు నేను ఎక్కువ ఎలా అంటే కన్వీనియంట్ కోసం కార్లోనే వెళ్తాను. సో కొంచెం నాకు రండి, నా వాళ్ళతో వెళ్ళే జర్నీ కన్వర్జేషన్లో కూడా నేను ఇలా చేస్తున్నాను, ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నాను అనే డిస్కషన్ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తాను. నేను ఓపెన్గా ఉంటాను, తప్పు నేను ఏది కూడా కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవాలని కాదు, కొన్ని పాయింట్లలో ఉంటాము కానీ 90%, 80% కొన్ని ఓపెన్గా మాట్లాడతాను. నేను చేస్తున్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఓపెన్గా చెప్పండి వాటి, ఎందుకంటే మనం చేసిన మిస్టేక్స్ మనకు తెలియదు. కరెక్ట్. సో నాకు యుఎస్లో వెంకటేశన్ అని మా ఇంటి పక్కనే ఉండేవాడు, నేను ఏదైనా చేసినప్పుడు కూడా ఏదైనా చేయాలనుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఆయన సజెషన్ తీసుకుంటాను. ఓకే అన్న, నేను ఇలా మూవ్ అవ్వాలి అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకున్నా అంటే ఓకేరా ఒకసారి ఆలోచించండి. తను జాబ్ చేస్తూ ఉంటాడు, తను కంటిన్యూ జాబే, కాకపోతే నేను అతనితో ఎక్కువ డిస్కస్ చేసి షేర్ చేస్తూ ఉంటాను. సో అతను నాకు అడ్వైజర్ లాగా హెల్ప్ చేస్తాడు. మీ సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్లు చూస్తున్నాను సార్, లైక్ కొన్ని కొటేషన్స్, అది మీరు ఎవరినైనా ఫాలో అవుతున్నారా ఆర్ మీరు ఓన్గా క్రియేటివ్గా పెట్టిన పోస్ట్లా? అది లేదండి, నేను కొన్ని మనం ఏంటంటే కొటేషన్స్ చదువుతూ ఉంటాము, మనకు వచ్చిన ఐడియాస్ కూడా నేను ఎంబటే పేపర్ మీద రాస్తూ ఉంటాను. రాసి నేనేం చేస్తానంటే అందులో ఉన్నది ఏమన్నా చూసుకొని నేనే పోస్ట్ చేస్తాను. అది నాకు అనిపించింది నేను చెప్తాను. ఓకే. సో నాకు అనిపించింది నేను చెప్తాను, అది కాపీ పేస్ట్ అలాంటిది నా వల్ల కాదు, నేను అది చెయ్యను కూడా. మీ అంతటా మీరే రాసి పెడుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇప్పుడున్న యూత్కి అంటే లైక్ ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ మీరు ఇవ్వాలనుకునే ఒక అడ్వైస్ ఏంటి యూత్కి? ఎస్, మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది యూతే ఉన్నానండి. కరెక్ట్. ఓకేనా, నేను ఎలా అనుకుంటున్నానంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకు, మాకు అంటే సిస్టమ్స్ కంప్యూటర్లు, మేము డిగ్రీ చదివేటప్పుడే ఫస్ట్ కీబోర్డ్ పట్టుకోవడం. ఓకే, ఇప్పుడున్న వాళ్ళకి ఎల్కేజీ యూకేజీలోనే ఇస్తున్నారు. ఇప్పటి వరకు మనం యూజ్ చేస్తున్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఏదైనా కావచ్చు, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఏదైనా కావచ్చు, అంతా యుఎస్ వాళ్ళు చేసినవి. వాళ్ళకి మనము లక్షల మంది కోట్ల మంది వర్క్ చేస్తున్నాం. అలాంటి ఒక బెస్ట్ అంటే ఇండియా ఇది ఇన్నోవేట్ చేసింది, ఈ కంపెనీకి వేరే కంపెనీ వాళ్ళు వర్క్ చేయాలి. సో అలాంటి ఐడియాలతో యూత్ రావాలి. ఎంప్లాయ్మెంట్ ఇండియా నుంచే క్రియేట్. యూనిక్గా ఆలోచించండి, ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఎన్ని కోల్పోయినా కానీ తను అనుకుంది చేస్తున్నాడు, అంటే అంతు లేని ఆలోచనలతో ముందుకెళ్తూ ఉంటాడు. అలా యూత్కు తయారు కావాలనేది నా ఆలోచన. భయపడకండి, ఏం కాదు, ఉన్నోళ్ళు అయినా లేనోళ్ళైనా పోయి ఏదో టైంలో వెళ్ళిపోతూ ఉంటాం, కానీ బతికినలో మీ లైఫ్కి ఒక పర్పస్ ఉంటుందండి, ఆ పర్పస్ ఏందో మీకు మాత్రమే తెలియాలి. దానికోసం సాక్రిఫైస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సిద్ధంగా ఉండండి, ఫైట్ చేయండి. పోతే పోయింది, ఏం పోదు, ఓకేనా, మోస్ట్లీ. సో మీరు పోయిన దాంట్లో కూడా నేర్చుకునేది చాలా ఉంటుంది. చూడండి, నేను ఒక బిజినెస్ పెట్టి లాస్ అయ్యాను అనుకోండి, సొసైటీ మీన్స్ జనాలే, పబ్లిక్, వాటి అయిపోయింది, శేఖర్ బిజినెస్ పెట్టాడు లాస్ అయ్యాడు. కానీ నేను అనుకుంటాను ఐ నాట్ లాస్, ఈ ఫెయిల్యూర్ వల్ల నేను నేర్చుకున్నాను, నేను ఇంకా బెటర్గా ఎలా వెళ్ళాలనేది నేను ఆలోచిస్తుంటాను. సో మీ వేలో ఏమవుతుంది, అది శేఖర్ ఫెయిల్యూర్ అని అనుకుంటారు. సో నా వేలో నేను ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్తో ముందుకు వెళ్తాను అనుకుంటాను. కన్సిడర్ చేయకండి, వేరే వాళ్ళ ఒపీనియన్ మీరు కన్సిడర్ చేయకండి, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి. దట్ ఈస్ మై కైండ్లీ అడ్వైస్. ఇంకోటి, మీ నాన్న చెప్తేనే చదవాలి, మీ అమ్మ చెప్తేనే చదవాలి, వాళ్ళు అది చేస్తున్నా కాదు, నీ ప్యాషన్ ఏది ఉందో, నీ ప్యాషన్ సంగీతం అయితే సంగీతం నేర్చుకో, యాక్టింగ్ అయితే యాక్టింగ్ చేయి, నీకు క్రికెట్ ఇష్టం ఉంటే క్రికెట్ చేయి, ఏ ఇండస్ట్రీలో నీకు ఇంట్రెస్ట్ ఉందో అక్కడికి వెళ్ళండి. చూడండి, చదువుతోనే అన్నీ వస్తాయనే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. అన్నిట్లోనే ఉంది, సచిన్ టెండూల్కర్ క్రికెట్లో ఉన్నాడు, అతని ఎడ్యుకేషన్ గురించి ఏం తెలుసు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, వాళ్ళకి ఒకటే ఏం, నేను యాక్టర్ కావాలి, నేను యాక్టర్ కావాలి. సో మీ యొక్క పర్పస్, మీ యొక్క ప్యాషన్ని మాత్రం బిలీవ్ చేయండి, దానికోసం 24/7 వర్క్ చేయండి. దిస్ ఈజ్ మై అడ్వైస్. వెరీ గుడ్ అడ్వైస్ అండి. అంటే ఇప్పుడు ప్రొఫెషన్ కోసం మన పర్సనల్ సాక్రిఫైసెస్ మనం చేస్తూ ఉంటాము, సో దట్ రిస్క్స్ తీసుకోవాలి, మన ప్యాషన్ మనం కంటిన్యూ చేయాలి అనేది నిజంగా యూత్కి చాలా మంచి అడ్వైజ్. చాలా థ్యాంక్ యూ సార్. అంటే అందరము ఒక పాయింట్లో ఆగిపోతుంటాం, ఏమవుతుందో, అమ్మో రిస్క్ ఎలా అని భయపడుతుంటాం, బట్
తీసుకుని ముందుకెళ్తే ఓడిపోయినా కూడా నేర్చుకుంటాము అనేది ఇవాళ మీ నుంచి తెలిసింది. అది చాలా హ్యాపీగా ఉంది, చాలా మంచి అడ్వైస్ సార్ మాలాంటి వాళ్ళకి. చూసారు కదండి ఈరోజు శేఖర్ అంతేటి గారితో. సో మన లైఫ్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా మనము మన ప్యాషన్ని ఖచ్చితంగా ఫాలో అయినప్పుడే మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మన లైఫ్ని మనం లీడ్ చేయగలం. సో ఆయన ఎలా అంటే తన దగ్గర వచ్చిన డౌన్ఫాల్ని కూడా అక్కడి నుంచి ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ని తీసుకుని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఈరోజు హైదరాబాద్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఆయనకు అవార్డు రానివ్వడం కానివ్వండి, లేకపోతే ఇండియన్ కాన్క్లేవ్ సర్టిఫికేషన్ రానివ్వడం కానివ్వండి, సో అదందరికీ మనకు ఇన్స్పిరేషన్గా నిలిచారు. సో మనం ఆయన నుంచి ఈ విషయాలు ఖచ్చితంగా నేర్చుకుని మన లైఫ్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మీ అందరికీ మనందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ టు ఆర్ తెలుగు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. నమస్తే.